చొక్కా మీద చొక్కా, లారీ హిట్ సినిమా పక్క అని బల్ల బద్దరు కొట్టి మరి మా స్టూడియో నుంచి ఆ రోజు వెళ్ళిపోయావు. సినిమా హిట్ అయిన తర్వాత నేను మళ్ళా వచ్చి స్టూడియోలో కూర్చుంటాను మేడం అన్నా. హిట్ అయింది కాబట్టి వచ్చాను, లాస్ట్ లో తిట్టారు వెళ్ళిపోయాను. అందుకే అప్పుడు అరే శ్రీకాంత్, ఒరే శ్రీకాంత్ అన్నాను కదా, ఇప్పుడు అంటున్నాను. శ్రీకాంత్ గారు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అయితే అదేంటి, బ్యాంక్ అమ్మాయిల కోసం సినిమా తీశాను నేను, అమ్మాయిల కోసం సినిమా తీశాను. మరి ట్రైలర్ అలా చూపిస్తే, ట్రైలర్ అలా చూపిస్తే అలానే అడుగుతారు. అది మార్కెటింగ్ స్ట్రాటజీ మేడం, మార్కెటింగ్ కట్ అలా కట్ చేసాము. దాంట్లో ఉన్న బెస్ట్ అన్నీ యూత్ కు సంబంధించి, యూత్ ఫ్యామిలీ సంబంధించి, ఫ్యామిలీ సెంటిమెంట్, పిల్లలకు. శ్రీకాంత్ గారు గతంలో మీరు చేసినటువంటి యూట్యూబ్ లో ఉన్నటువంటి చూసి చెప్తారు, అవన్నీ చూసానే కాదు, ట్రైలర్ కూడా అదే విధంగా మీరు చేశారా లేదా చెప్పండి. చేశాము, అయితే చేశారు కాబట్టి అలా అనుకుంటాం, ఎందుకంటే మూవీ చూడలేదు కాబట్టి. సినిమా చూడలేదు కానీ టాక్ అయితే మాత్రం చాలా బాగుంది, సినిమా 100% సక్సెస్ అయింది అన్న విషయం మాకు క్లారిటీ వచ్చేసింది. అందుకోసమే మిమ్మల్ని మళ్ళీ మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వన్స్ అగైన్ మళ్ళీ మళ్ళీ మీకు కంగ్రాచులేషన్స్. V5 న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు, ఎందుకంటే కొంచెం నన్ను ప్రమోట్ చేశారు, తిట్టినారు అయితే ఫస్ట్, నో ప్రాబ్లం. అయితే మళ్ళీ వాళ్ళు చెడ్డోళ్ళే కానీ ధన్యవాదాలు. మీడియా వాళ్ళందరూ చెడ్డోళ్ళే, మీడియా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటున్నారు, మీడియా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకోకుండానే ఈ సక్సెస్ ని సాధించారా? తిట్టారు కదా నన్ను, దానికి ఏమంటారు? తిట్టారంటే కష్టపడేవాడిని నేను. ట్రైలర్ చూసిన తర్వాత కూడా గతంలో ఏమైతే పనులు చేస్తున్నావో అదే విధంగా ఈ సినిమా తీసేవేమో అని మేము అనుకున్నాం. సరే మేడం, మీకు ధన్యవాదాలు మేడం. నేను అమ్మాయిల కోసం వీడియోలు తీయలేదు, సినిమా చేయలేదు మేడం, అర్థమైందండి. మంచి చాలా పెద్ద కథ, ప్రజలందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్న విజిల్స్ చేస్తున్నారు మేడం సినిమా హాల్స్ లో. మీకు వీడియో చూపిస్తా ఎట్లా విజిల్స్ చేస్తున్నారో చూడండి. అది ఇంకా అది శ్రీకాంత్ మూవీలో కూడా అబ్బాయిలు విజిల్ చేస్తున్నారంటే ఓకే, అది మనం అందరం వింటూనే ఉంటాం. మీ మూవీలో ఆ రోజు రిలీజ్ రోజు 40 మంది అమ్మాయిలు విజిల్స్ మీద విజిల్ చేస్తారంటే నిజమేనా? సాంగ్ డాన్స్ చేస్తున్నారు, అమ్మాయిల గురించి డైలాగ్లు వస్తే దానికి ఎంజాయ్ చేస్తున్నారు, ఆ రొమాంటిక్ సీన్స్ కి వేస్తున్నారు, మాస్ డైలాగ్స్ కి వేస్తున్నారు, ఏంది ఎట్లా చెప్పాలి మీకు? ఇంకా చూడండి, కాగితాలు వేస్తున్నారు ఒక పెద్ద హీరోకి వేసినట్టు. అయిపోయావులే పెద్ద హీరో, కాగితాలు వేస్తున్నారు పైకి ఫ్లవర్స్. అవునా, మరి ఇది చాలదా? నేను వాళ్ళంతా మా వాళ్ళు కాదు మేడం, ఇది ఎక్కడో గుడివాడలో థియేటర్, గుడివాడో గూడూరో, వేరే అతను పంపించాడు. కట్ చేస్తే పెట్టిన 3 రోజులకే నా బడ్జెట్ నాకైతే వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఇంకొకటి చూపిస్తా, నేను ప్రభాస్ అన్న ఫ్యాను ఉదాహరణ. అయితే బుక్ మై షోలో ఆయన సినిమా పక్కన నా సినిమా లిస్టింగ్ అయింది. కల్కి నా సినిమా లారీ చాప్టర్ 1, డెడ్ పూల్ హాలీవుడ్ మూవీ రాయను. అంటే ఇది ఏంటంటే లిస్టింగ్, ఈ వారము జన ప్రేక్షకులు దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు అని అర్థం, ఈ లిస్టింగ్ అర్థం. సో పీపుల్, ప్రభాస్ అన్న కల్కి సినిమా పక్కన ఉంది, పీపుల్ దట్ మచ్ లైకింగ్. నాకు ఎవరు సర్టిఫికేషన్ అవసరం లే, పాన్ ఇండియా హీరో అయితే కష్టపడతాం, ఎవరి సర్టిఫికేషన్ నాకు అవసరం లే. ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు చాలా మంది పాజిటివ్ రాశారు సినిమా చూసి, ఇన్ని ఏం దొరుకుతుందా, తొక్కుదాం ఇన్ని అని వచ్చారు అందరు. 100 ఛానల్స్ వచ్చాయి ఐమాక్స్ కి, అందరు చూశారు. ఎంత మంది వస్తే, ఎన్ని ఛానల్స్ వాళ్ళు వస్తే అంత ప్రమోషన్ కదా నీకు. అయినా సరే ఇంకా ప్రమోషన్ నెగిటివ్ చేద్దాం ఏదో అని, కానీ దొరకలేదు కదా. నేను అందుకే మొదటి నుంచి అలా ఎందుకు అనుకోవాలి, మొదటి నుంచి ఇదే నా సక్సెస్ మేడం, ఇంతకన్నా ఏం లేదు. ఇంకా బుక్ మై షోలో ఆయన పక్కన నా సినిమా కూడా వచ్చింది లిస్టింగ్. ఆ రోజు రిలీజ్ రోజునే అంత మంది జనం వచ్చారు కదా, అంత జనం అంతా అంటే మీ యూట్యూబర్ వల్ల లేకుంటే నీ ఫ్యాన్స్ వచ్చిన వాళ్ళంతా ఎవరు అంత మంది? వాళ్ళలో బేసిక్ గా నేషనల్ మీడియాకు ఒక 20 టికెట్లు నేనే ఇచ్చా మేడం, మీడియా వాళ్ళకి ఇస్తారు కదా, అట్లా ఒక 20 టికెట్స్ ఇచ్చా. మిగిలిన వాళ్ళంతా నేను ఒక్కడిని పిలవలేదు, వాళ్ళే వచ్చారు. యూట్యూబ్ ఛానల్స్ అయితే అసలు పిలవలేదు, ట్రెండింగ్ లో నేమ్ ఉంది వచ్చారు. ఆ రోజు 6 సినిమాలు హిట్, 6 సినిమాలు రిలీజ్, 6 సినిమాలు రిలీజ్ లో లారీ విన్ను, లాస్ట్ వీక్ కలెక్షన్స్ లో లారీ విన్ను. ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద సినిమాలనే చూడు, మీ కొడుకు థియేటర్లు బ్లాక్ చేశారు, మా వాడు చూడు మా వాడు కొట్టేశాడు తొక్కేశాడు అని పెడుతున్నారు యూట్యూబ్ లో కమెంట్స్. అండ్ ప్రతి ఒక్క 3.25, 3.75, 3.4 వరకు వెళ్ళింది రివ్యూస్. మూవీ నచ్చకపోతే నేను ఆగిన మాటలకి, నా డబ్బా మాటలకి ఉదాహరణ, నేను గిట్టికిటికి మాట్లాడాను, ఎలా అనేవాళ్ళు నన్ను, కానీ ఒక్కరు నోరెత్తట్లా. ప్రతి ఒక్కరు పెట్టుకుంటాను, పాజిటివ్ గానే పెడతాను, అంటే ఉంది కాబట్టి. పల్లెటూర్లలో బాగా వెళ్తుంది మేడం, కానీ నా కాడున్న డబ్బు స్తోమత లేక నాకు సిటీలో థియేటర్లు దొరకల, సిటీలో కేవలం మల్టీప్లెక్స్ లో వచ్చాయి, ఎందుకంటే వాటిల్లో రాజకీయం తక్కువ ఉంటుంది అండ్ మిగతా వాటిల్లో డబ్బు కట్టాలి. సో ఆ రోజు సడన్ గా ఒక పెద్దవాళ్ళ 2-3 సినిమాలు రావడం వల్ల వాళ్ళు డేట్ సడన్ గా అనౌన్స్ చేశారు. నేనేమో ఆగస్ట్ 2 అని అనౌన్స్ చేసి
కొట్టుకుంటూ వస్తున్నా ప్రమోషన్. వాళ్ళు సడన్ గా 3 రోజుల ముందు అనౌన్స్ చేసి రిలీజ్ పెట్టారు, అన్ని థియేటర్లు డబ్బులు కట్టి బ్లాక్ చేశారు సింగిల్ స్క్రీన్స్. అంటే మీరు అనుకున్నటువంటి అన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయలేకపోయారా? చేయలేకపోయా. కానీ ఆ పెద్దవాళ్ళకి కూడా పోటీ పడి నేను 90 థియేటర్లు వదిలాను. మళ్ళా శనివారం 10 పెరిగాయి, ఆదివారం 15 పెరిగాయి, సోమవారం 12 పెరిగాయి, ఈ రోజు ఒక 6 పెరిగాయి. మొత్తం ఇప్పుడు 128 థియేటర్లు. ఇప్పుడు మొత్తంగా 128 థియేటర్లు. 128 థియేటర్లలో బొమ్మ సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. ఆ రోజు రిలీజ్ అయిన 6 సినిమాలు బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. కానీ వాటికి షోలు వల్ల, షోలు అంటే 4 టికెట్లు అన్న రావాలి. నా సినిమా ప్రతి షోకి 40 టికెట్స్ వస్తున్నాయి. ప్రతి షోకి ఎక్కడేసినా 40 అబో వస్తున్నాయి. 400-500 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది కదా, అటువంటి చోట కూడా 40, 50, 60, 70, 100, 150, 200 వరకు టికెట్స్ తెగుతూనే ఉన్నాయి ప్రతి షోకి. వాళ్ళకి 8 టికెట్స్ వస్తే షో వేస్తారు, అంటే కరెంటు బిల్లులు అవి మ్యాచ్ అవ్వాలి వాళ్ళ ఖర్చులకి. సో అట్లా అనమాట. అది నా సక్సెస్ మేడం, మొదటి సినిమా చెప్పి మరీ కొట్టాను. మీరేమో అమ్మాయిల కోసం సినిమా తీశారు అని పిలిపించి నన్ను అవమానించారు. నాకు బాధ మేడం, మీరేమో ఇంత అందంగా ఉన్నారు అనడం మటుకు మనిషిని ఎట్లా అంటారు మేడం? కాదు మేడం, మీరు మీరు మనిషి బాగున్నారు, ఎందుకు అలా నెగిటివ్ మాట్లాడతారు? తిట్టారు, పంపించారు ఆ రోజు? తిట్టాము. ఎందుకు? అమ్మాయిలతో వీడియోలు చేశాను సాధించి మళ్ళీ తిరిగి వస్తావని. అమ్మాయిలతో వీడియోలు చేశానన్నారు కదా. అవును చేసావు కదా, ఇప్పుడు మళ్ళీ నాతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? మీరు నువ్వు గ్రేట్ అన్నాను, ఇప్పుడు సినిమా ఇట్టు కొట్టా. అందుకే అన్నాను కదా శ్రీకాంత్ అరే ఒరే అన్న నేనా. ఇప్పుడు శ్రీకాంత్ గారు మీకు నమస్కారం అండి, కంగ్రాచులేషన్స్ అండి, గ్రేట్ అండి అని చెప్తున్నాను కదా శ్రీకాంత్. థ్యాంక్ యూ మేడం. బ్లాక్ బాస్టర్ బొమ్మ లారీ చాప్టర్ 1 పల్లెల్లో బాగా ఆడుతుంది. ఇప్పుడు థియేటర్లు తిరుపతిలో మాకు ఇవ్వాలి ఫస్ట్. సోమవారం 2 థియేటర్లు ఇచ్చారు మదనపల్లి. ఆడ పోటీ చాలా ఉంది. మా డిస్ట్రిబ్యూటర్ వీక్. అక్కడ మదనపల్లిలో థియేటర్లు వచ్చాయి, తర్వాత అనంతపూర్లో థియేటర్లు వచ్చాయి, తాడిపత్రిలో థియేటర్ వచ్చింది, పెరుగుతున్నాయి. సరే గానీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? ఎంజాయ్ లేదు మేడం, జ్వరం వచ్చింది. అనుకుంటున్నాను నేను ఇంకా ప్రతిదానికి మీడియా వాళ్ళు జ్వరం వచ్చింది అని కూడా మీడియానే మేడం. వాళ్ళు నన్ను ప్రెజర్ పెట్టారు, సినిమా ఫ్లాప్ అయితే నీ కథ చూసాం అది ఇది అన్నారు. ఆ టెన్షన్ తో నా కళ్ళు చూడండి, మీకు అర్థమవుతుంటాయి. అంత కష్టపడి చేశాను, నాకు ఆ ప్రెజర్ ఒక్కరిని అన్ని భుజాల మీద చేసుకొని చేసుకుంటే నాకు ఇప్పుడు జ్వరం వస్తుంది. అందుకే కొంచెం ఎంజాయ్మెంట్ లేదు, కొంచెం రికవరీ అయితే చూడాలి. ఏం దిష్ మేడం, సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. ధన్యవాదాలు ప్రజలందరికీ, ధన్యవాదాలు, పాదాభివందనం. వాళ్ళే గొప్ప వాళ్ళు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ఎక్సెప్ట్ మీడియా వాళ్ళు. మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే భారీ ఎత్తున మంచి సక్సెస్ సాధించావు. మన మార్కెట్ అక్కడే ఎక్కువ ఉంది, ఇక్కడ థియేటర్లు ఇవ్వలేదు కాబట్టి. కానీ ఇక్కడ కూడా గట్టిగా చాలా సాలిడ్ ఉంది. మల్టీప్లెక్స్ లో 40-50-30 థియేటర్లు టికెట్లు తెగడం అంత ఈజీ కాదు. సో కాల్డ్ 5 పీపుల్ రిలీజ్ అయిన సినిమాలు కదా, వాటికి షోలు వల్ల మా దానికి టికెట్లు బుక్ అయినాయి. నిజంగా బుక్ అయినాయి అంటే గర్వంగా చెప్తున్నాను. నేను ఒక యూట్యూబర్ గా వచ్చి నాకు ఏ సపోర్ట్ లేకుండా థియేటర్లు సంపాదించుకొని హోటల్లో టికెట్లు నింపానంటే నేను టికెట్లు కొని 64,70,000 గ్రాస్ అవును మేడం. 64,70,000 ఫస్ట్ డే. నెక్స్ట్ డే ఎంతో ఉంది అది గుర్తు లేదు నాకు, మైండ్ సరిగ్గా పనిచేయడంలే. 3వ రోజు వచ్చేసి 2,86,00,000, 4వ రోజు 3,06,00,000, 4వ రోజు 2వ రోజు వచ్చేసి 1,29,00,000 వచ్చింది 2వ రోజు. అయితే మీరు ఏం చెప్పారు ఆ రోజు, 2 కోట్లు ఖర్చు పెట్టి నేను సినిమాని తీసాను అని చెప్పారు కదా, అయితే మీ 2 కోట్లు మీకు వచ్చేసినట్టే? నో మేడం, అయితే అది ఇప్పుడు 1,00,000 రూపాయలు నాకు 10-15 లక్షలే వస్తాయి, ఎక్కువ రావు. రీజన్ ఏంటంటే థియేటర్ రెంట్స్, పబ్లిసిటీ, క్యూబ్, పోస్టర్ ప్రింటింగ్, ఇవన్నీ థింగ్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఆటోలు పెట్టి లోకల్ గా పబ్లిసిటీ చేశారు థియేటర్ వాళ్ళు. ఈ సినిమాకి క్రేజ్ ఉంది, మాస్ సినిమా ఇది బాగా ఆడుతుంది అని వాళ్ళు ఇండివిజువల్ గా థియేటర్ ఓనర్స్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి రో ఆటోలు పెట్టి మన వాడు నటించిన సాలిడ్ హీరో నటించిన అని మైకులు పెట్టి వాళ్ళు తిప్పి పబ్లిసిటీ